జనసేనాని పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. వారిద్దరూ సుమారు 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. గతంలో పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో పర్యటన చేసుకోనివ్వకుండా, జనవాణి కార్యక్రమం నిర్వహించుకోనివ్వకుండా, కనీసం ఆయన వాహనం మీద ఎక్కి ప్రజలకు అభివాదం కూడా చేయనివ్వకుండా నిలువరించి నిర్బంధించిన సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా పవన్ అమరావతి వచ్చాక విజయవాడలో నోవోటెల్ హోటల్లో ఆయన కలిశారు. మొదటిసారి సంఘీభావం ప్రకటించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతిపక్ష పార్టీలు కనీసం పర్యటన చేయడానికి, సమావేశాలు నిర్వహించుకోవడానికి అవకాశం లేకుండా ఎమర్జెన్సీని తలపించే పరిస్థితులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, సంఘాలు, ప్రజలు ఏకమై పోరాడాలి, కలిసి పోరాడడానికి ఒక నిర్ణయం తీసుకున్నారప్పుడు. పొత్తులు అనేది ఎన్నికల సమయంలో చూద్దాం. ప్రస్తుతం అసలు రాజకీయ పార్టీలు ఉనికిలో ఉంటే కదా, ప్రజాస్వామ్యం అస్తిత్వం ఉంటే కదా ఎన్నికలు అనేవి. ముందు ప్రజాస్వామ్యమే అస్తిత్వం లేకుండా పోతుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ కలిసి పోరాడాలని వారిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారప్పుడు. తరువాత కందుకూరులో కానీ గుంటూరులో కానీ తెలుగుదేశం పార్టీ సభల్లో జరిగినటువంటి తొక్కిసలాట్లో చనిపోయిన కొంతమంది కార్యకర్తలు చనిపోయిన పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చింది. దాని ప్రకారం ఎవ్వరూ కూడా రోడ్ షోలు, ర్యాలీలు హైవేల పక్కన కానీ, హైవేల వెంబడి కానీ, స్టేట్ హైవేల వెంబడి కానీ, స్టేట్ హైవేల పక్కన కానీ, పంచాయతీరాజ్ రోడ్ల వెంబడి కానీ, రోడ్ల ఇరువైపులా కానీ ర్యాలీలు తీయకూడదు. ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం ముందస్తు అనుమతి ఇస్తే ఎక్కడైనా గ్రౌండ్లో సభలు మాత్రం నిర్వహించుకోవచ్చు అంటూ ఒక జీవో తీసుకొచ్చింది. చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనకు వెళ్ళినప్పుడు 27 సంవత్సరాలుగా దాదాపు 7 సార్లు ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. తన నియోజకవర్గానికి తాను వెళ్ళడానికి కూడా ప్రభుత్వం అంగీకరించగా ఇబ్బందులు పెట్టి పోలీసును ఉపయోగించి తన ర్యాలీలను అడ్డుకున్న నేపథ్యంలో కార్యకర్తల మీద లాఠీఛార్జీలు చేసి కార్యకర్తలు తీవ్రంగా గాయపడి అనేక మంది మీద కేసులు పెట్టి హత్యాయత్నం కేసులు కూడా పెట్టిన నేపథ్యంలో చంద్రబాబు కాలినడకనే ఆయన పర్యటన సాగించారు కుప్పం నియోజకవర్గంలో. సో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డగించుతున్న ఈ చీకటి జీవోలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పోరాటానికి మద్దతుగా సంఘీభావంగా పవన్ కళ్యాణ్ ఈరోజు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి సంఘీభావం ప్రకటించారు. వారిద్దరూ కలిపి సుమారు 2.5 గంటల పాటు సమావేశమయ్యారు. కలిసి పోరాడదాం అని నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు బయటకు వచ్చి కూడా మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనుగాక చీలనివ్వను అని మళ్ళీ పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. గతంలో అనేక సందర్భాల్లో పరస్పర విరుద్ధ భావాలు ఉన్నటువంటి శక్తులు కూడా కలిసి పనిచేసే ఎమర్జెన్సీ టైంలో ఎక్స్ట్రీమ్ రైట్, అప్పుడు జనసంఘ కానీ, జనతా పార్టీ కానీ, తరువాత లెఫ్ట్ పార్టీలు కానీ, అనేక సందర్భాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పనిచేశాయి. ఆ పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. మిత్రపక్షమైన బీజేపీతో కూడా మాట్లాడుతూ అంటూ ఆయన కామెంట్ చేశారు. వీరిద్దరు భేటీ జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా మీడియా ముందుకు వచ్చి వీరిద్దరి మీద మూకుమ్మడి దాడి చేశారు. రెండు పార్టీలు ఒకటే, ఇద్దరు నాయకులు ఒకటే, వారు ప్రత్యేకించి భేటీ జరగడం పెద్ద ఆశ్చర్యమే ఉందంటూ మంత్రి అంబటి రాంబాబు గారి నుంచి అందరూ మొదలుపెట్టారు. మరి ప్రత్యేకించి భేటీ ఆశ్చర్యమే ఉంది అన్నప్పుడు వరుసగా అంతమంది వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు, మీలో భయం మొదలైందా అంటూ అమర్నాథ్ రెడ్డి లాంటి టీడీపీ నేతలు వరుసగా కౌంటర్లు ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఆశ్చర్యపోవడం లేదు? తనతో మిత్రపక్షంగా ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీని కలుస్తుంటే బీజేపీ ఆశ్చర్యపోవాలి కదా, ఎందుకు ఆశ్చర్యపోవట్లేదు అంటూ అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వస్తాయా? మీరందరు రండి, వస్తే జగన్మోహన్ రెడ్డి మీ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తాడు అంట. పవన్ కళ్యాణ్ని అనేక దుర్భాషలు ఆడినటువంటి చంద్రబాబు నాయుడు నిన్ను ఎలా కలుస్తారు? ఈయన బాగా దారుణంగా తిట్టారు కదా, వెళ్ళి ఇద్దరు ఎలా కలవబుద్ధేస్తోందంటూ అంబటి రాంబాబు గారు ఇతరులు ప్రశ్నించారు. దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా తిట్టి
అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి గారిని విజయలక్ష్మి గారిని దోషణ భోషణలకు దిగి జైళ్ల పార్టీ అని కామెంట్ చేసి ఇలాంటి వ్యక్తితోట నడిచేదనేది చెంచల్గూడకి కోర్టుకి మధ్యలో వెళ్లాడుతున్న పార్టీలు అంటూ విమర్శలు చేసిన బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు, కన్నబాబు గారు, విడుదల రజనీ గారు వీళ్ళందరితో ఎలా కలిసి క్యాబినెట్ను పంచుకున్నారు మీకు గతంలో జరిగిన గుర్తు రావా, మర్చిపోతారా, ఇలా అనేస్తే పాత వీడియోలు బయటికి రావనుకుంటున్నారా అంటూ తెలుగుదేశం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ